క్రీస్తు నాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరియమాత పూజిత మాసం అక్టోబర్లో మరియ నిత్య కన్యక అనే అంశములు ఈనాటి మూడవ భాగము మరియమాత కన్యత్వంపై వేదాంత భావాలు. మరియమాత కన్యత్వము గురించి వేదాంత రీతులు ఎందరో వ్యాఖ్యానించి బోధించారు. వాటిని గురించి ఒక క్రమ పద్ధతిలో పరిశీలించుదాం. క్రీస్తునాథుని జననములు, మరియ కన్యత్వము. మరియమాత దైవ స్వభావము కలిగినటువంటి, మనిషి స్వభావము కలిగినటువంటి యేసునాథునికి జన్మనిచ్చి ఉన్నారు. ఆమె శరీరములో ఎలాంటి మార్పు జరగకుండానే క్రీస్తునాథుడు జన్మించాడు అని శ్రీసభ పితృపాదులు బోధించారు. దీనికి పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి కొన్ని ఆధారాలను కూడా ఉదాహరించారు. యెషయా గ్రంథము 44:2, పరమగీతాలు 4:12. మూసిన సమాధి నుండి యేసునాథుడు పునరుత్థానమైనట్టు తలుపులు మూసి ఉండగానే శిష్యులున్న గదిలోనికి పునరుత్థానుడైన క్రీస్తునాథుడు ప్రవేశించినట్లు అద్దాల గుండా కాంతి కిరణము ప్రవేశించే విధముగా, మనస్సు నుండి తలంపులు పుట్టే విధముగా యేసునాథుడు కూడా మరియమాత నుండి ఉద్భవించారు. ఆమె కన్యత్వాన్ని చెక్కు చెదరనీయకుండా ఆయన జన్మించాడు అని వ్యాఖ్యానించారు. ప్రియ సహోదరి సహోదరులారా, దైవ ఆవిష్కరణలో మరియ కన్యత్వం. పాత నిబంధనలు కొందరు ప్రముఖులు గొడ్రాళ్ల నుండి జన్మించారు. ఈసాకు, సమూవేలు, సామ్సన్, బాప్తిస్మ యోహాను మొదలైన వారు ఈ కోవకు చెందినవారే. వీరి జన్మము ద్వారా రక్షణ తన నుండే వస్తుంది అని దేవుడు తనను తాను ఎరుకపరుచుకున్నారు. ఈ సంఘటనల ముగింపుగా క్రీస్తునాథుడు కన్య మరియ ద్వారా జన్మించారు. దీని ద్వారా దేవుడు తనను తాను సంపూర్ణముగా తెలియపరుచుకున్నాడు అని మనకు అర్థమవుతూ ఉంది. నూతనీకరణ ప్రారంభము. పాత నిబంధనలో యాజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు ఈ లోకమును ఆత్మలో నూతనీకరింపబోతున్నాడని వాగ్దానం చేసి ఉన్నారు. యాజ్కేలు గ్రంథము 36:16-37 చదవగలము. ఈ క్రియను దేవుడు మరియమాతతో ఆరంభించారు. క్రీస్తు జననము సాధారణముగా జరిగే రీతిలో కాక దేవుని ప్రభావం వల్ల జరిగింది. లోకమును నూతనీకరించి రక్షణను ప్రసాదించేందుకు క్రీస్తునాథుని యొక్క జననము అసామాన్యమైన విధముగా సంభవించింది. అదే మరియమాత కన్యత్వాన్ని కాపాడింది. సర్వోన్నతిని సామర్థ్యము. సాధారణంగా ఒక స్త్రీ ఒక పురుషుని కలయికతోనే గర్భము ధరించడం జరుగుతూ ఉంది. అయితే మరియమాత పవిత్రాత్ముని శక్తి వల్ల గర్భము ధరించి దేవుడు సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడు, అన్నింటికి అధిపతి, శక్తి ప్రభావాలు కలిగినటువంటి వాడు, ఏకకాలములో అన్ని చోట్ల ఉండగలిగిన సర్వాంతర్యామి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి తన శక్తి వల్ల కన్యకను గర్భము ధరించేలా చేశారు. దైవశక్తికి నిదర్శనం. దేవుడు కన్య నుండి నరవతారుడయ్యేందుకు కారణం మానవుడు కాదు, దేవుడే ఆ విధముగా చిత్తగించి ఉన్నారు. ఇది మానవుని తలంపు ప్రకారం జరగలేదు. కాబట్టి ఎవరి సహకారము లేకుండానే, అలాగే ఎలాంటి శారీరక సంబంధం అవసరము లేకుండానే దేవుడు మనుష్యవతారం ఎత్తారు. మానవ శక్తి కన్నా దైవశక్తి భిన్నైనదని, గొప్పది అని మరియమాత కన్యత్వము చాటి చూపుతోంది. దైవశక్తికి సాక్షిగా జీవించేందుకు పిలువబడిందే మరియమాత కన్యా జీవితము. యోహాను శుభవార్త 6:1.
శరీరము నిష్ప్రయోజనము అని పరిశుద్ధ వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి కన్యత్వము సాధించలేనట్టిది, అసాధారణమైనది, అసహజనమైనది, అయినప్పటికీ ఎంతో పవిత్రమైనది, పుణ్యప్రదమైనది. ఇది కేవలము దేవుని ప్రత్యేక అనుగ్రహం వలనే సాధ్యము అనే తలంపుల కారణముగా మరియమాత కన్యత్వము గురించి ఆరంభకాలము నుండే ఇన్ని వ్యాఖ్యానాలు, చర్చలు, వాదోపవాదాలు బయలుదేరాయి. క్రైస్తవులలో కథోలికులు తప్ప వేరెవ్వరూ మరియమాతను నిత్య కన్యత్వాన్ని అంగీకరింపరు. పునీత అగస్టీను గారు అంటూ ఉన్నారు, మరియమాత మొదట క్రీస్తునాథుని తన హృదయములోను మనసులోను గర్భము దాల్చారు. ఆ తరువాతే తన ఉదరములో గర్భము ధరించేందుకు సమ్మతి తెలిపి ఉన్నారు అని. ఈ విధముగా ఆ తల్లి తన సంపూర్ణ సమ్మతిని తెలపటము ద్వారా క్రీస్తునాథుని తన గర్భములోనికి ఆహ్వానించింది. మరో విధముగా చెప్పాలంటే ఆ తల్లి తనను తాను దేవునికి అంకితము చేసుకొని సంపూర్ణముగా సమర్పించుకొని ఉన్నారు. ఈ సంపూర్ణ సమర్పణే కన్యత్వము. కాబట్టి మరియ కన్యత్వము అంటే ప్రధానముగా ఆ తల్లి దేవునితో కలిగి ఉన్న అన్యోన్య బాంధవ్యముగానే అర్థము చేసుకోవాలి.